అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎర్లీ ఫుడ్స్. మనం ఈ వీడియోలో అవిసె గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్లాక్ సీడ్స్ అనేవి పిల్లలకు, గర్భవతులకు, ఇంకా పాలిచ్చే తల్లులకు ఎంతో ఉపయోగకరమైనవి. అవిసె గింజలలో ఎక్కువ మొత్తంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా ALA ఆల్ఫా లినోలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ALA ఈ రెండు బ్రెయిన్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా శరీరంలోని నాడీ వ్యవస్థను అభివృద్ధి పరుస్తాయి. మనందరికీ తెలిసినట్లు 6 నుండి 7 ఏళ్ల వయసులోపు పిల్లలలో బ్రెయిన్ 100% అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈ వయసులోపు పిల్లలకు మంచి ఫ్యాట్స్ని అందించటం మనందరి బాధ్యత. ఫ్లాక్ సీడ్స్ మెదడు అభివృద్ధికి ఎంత ముఖ్యమైనవో తెలుసుకోవటానికి ఒక రీసెర్చ్ చేయబడింది. ఈ రీసెర్చ్ని ప్రెగ్నెంట్ ఉమెన్స్పై జరిపారు. దీనిలో అవిసె గింజలతో చేసిన వంటకాలను వారికి పెట్టేవారు. ఈ రీసెర్చ్లో పుట్టిన పిల్లలకు ఫ్లాక్ సీడ్స్ తినని వారికి పుట్టిన పిల్లల కంటే మెదడు అభివృద్ధి ఎక్కువగా ఉంది. నిజానికి రుజితా దివాకర్ గారు వారి నోట్స్ ఫర్ హెల్దీ కిడ్స్ బుక్లో ఫ్లాక్ సీడ్స్ యొక్క సాంప్రదాయక వంటకాలను అంటే ఫ్లాక్ సీడ్స్ లడ్డూలు, ఫ్లాక్ సీడ్స్ చట్నీ పౌడర్ వంటి వాటిని ఈ ప్రస్తుత కాలంలో మనం వాడటం చాలా తక్కువైంది అని ఆవిడ ఆ బుక్లో చెప్పారు. ఫ్లాక్ సీడ్స్ని పిల్లలకు ఇవ్వటానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. దానిలో ఒకటి చట్నీ పౌడర్. ఫ్లాక్ సీడ్స్ చట్నీ పౌడర్ని తయారు చేయడం చాలా సులభం. ఫ్లాక్ సీడ్స్ చట్నీ పౌడర్కి ఫ్లాక్ సీడ్స్ని మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. సంవత్సరం లోపు పిల్లలకు సాల్ట్ని కలపకూడదు. 2 ఇయర్స్ అబో కిడ్స్కి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇడ్లీలలోకి, దోశలలో, ఇంకా రైతా వంటి వాటిపైన చల్లుకోవచ్చు. అన్నిటికంటే సాంప్రదాయక పద్ధతి ఏంటంటే వేడివేడి అన్నంలో కొంచెం ఫ్లాక్ సీడ్స్ చట్నీ పౌడర్ని, నెయ్యిని వేసుకొని తినడం. ఇది చాలా రుచిగా ఉంటుంది. మా గ్రాండ్ మదర్ ఫ్లాక్ సీడ్స్ చట్నీ పౌడర్ని మా అందరికీ రైస్లో పెట్టేవారు. కానీ రుచిలో కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ న్యూట్రిషన్స్ పరంగా మాత్రం పిల్లలకు చాలా ముఖ్యమైనది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక హెల్తీ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.